జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో సేవా భారత్ వారు న్యూ ఎస్సీ కాలనీలో పాస్టర్ ఎజ్రా సామ్యుయల్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. దేశం మొత్తం కరోనా వైరస్ ఉండగా మొత్తం లాక్డౌన్ ఉండడంతో ప్రజలకి చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే వారు పనికి పోతే తప్ప పూట గడుస్తుంది, లేకపోతే పస్తులు ఉండాల్సిందే. ఈ పరిస్థితి ఉండగా సేవా భారత్ వారు వారికి తోచిన సహాయం మానవపాడు మండల ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. సేవా భారత్ స్టేట్ కోఆర్డినేటర్ గుగ్లోతు రవి, జిల్లా కోఆర్డినేటర్ రాజు వీడియో కాల్స్ ద్వారా గ్రామ ప్రజలతో మాట్లాడారు. అంతేకాదు ప్రజలకు కరోనా వైరస్ బారిన పడకుండా కొన్ని సూచనలు ఇచ్చారు. కరోనా అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి పలు సూచనలు చేశారు. సామాజిక దూరం పాటించండి అని, ప్రతిరోజు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని, మూతులకు మాస్కులు ధరించుకోవాలి అని, గుంపులు గుంపులుగా ఉండకండి, అందరూ ఇళ్లలోనే ఉండాలి, ఇలా చేస్తే కరోనా మీ దరిదాపుల్లోకి కూడా రాదు అంటూ ప్రజలకు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఈ దురదృష్టవశాత్తు సమయంలో సేవా భారత వారు మమ్మల్ని ఆదుకుని ఈ నిత్యావసర సరుకులు మాకు పంపిణీ చేస్తున్నందుకు వారికి ఈ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాస్టర్ ఎజ్రా సామ్యుయల్, పాస్టర్ చిన్న అబ్రహాం, సూరన్న, ప్రవీణ్, భాస్కర్, ఎజ్రన్న మరియు యూత్ తదితరులు పాల్గొన్నారు. Okay. Amen.